సింహం ఉన్నావా లేదా? ఏం భయం లేదు, లోపలికి రండి. అయ్యో ఎంత పెద్ద అట్ల పెనం, అయ్యో నిప్పుల బాధి, అగ్నిగుండల్లా మండిపోతోంది. ఇదొచ్చి సావు, అక్కడ పోతుంది కదా. ఈ జాడి ఏంటి? తెలుగు భాషలో అచ్చులు గుణింతాలు ఎన్ని? ఏంటి ఇక్కడ పాఠాలు మొదలెట్టారు? సమాధానంలోని అక్షరాల మీద అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తేనే రాణు లోపలికి వెళ్ళవు. తప్పుడు అడుగు వేశామో కింద పడిపోతాం. అవును, అలాగే వెళ్ళి తర్వాత ప్రశ్న ఉన్న చోటికి రీచ్ అవుదాం. ఆ విధంగా నెమ్మది నెమ్మదిగా వెళ్ళామంటే నిధున్న చోటికి చేరుకుంటాం. సరే, మొదటి ప్రశ్న ఏంటో చూడు. తెలుగు భాషలో అచ్చులు గుణింతాలు ఎన్ని? తెలుగు నాకు తెలగమిట లాంటిది. మొత్తం 18 అధ్యాయాలు. తప్పు, 33. తను అడుగుతోంది ఆడవాళ్ల రిజర్వేషన్ల గురించి. అది జన్మలో జరగదు. దానికి ఎందుక నవ్వు? ఒక్క నిమిషం. అచ్చులేవో 16, గుణింతాలు కూడా 16, మొత్తం హెచ్చ వేస్తే 265. పంచాంగాలని 4 వేదాలని కలుపు. ఎగ్జాక్ట్లీ, అంటే మొత్తం 274. అవును, కరెక్ట్ గా నెంబర్ మీదే కాల్ పెట్టాలి. జాగ్రత్త. అవసరానికి అంబులెన్స్ కూడా దొరుకుతాయా? జాగ్రత్త. ఓకే ఓకే, ఎక్కడ అడిగేస్తే పడతామో తెలియట్లేదే. ఓకే ఓకే, నాకు డౌట్. ఏంటి? మొత్తం 274 అని కదా అనుకున్నాం, ఇప్పుడు చూస్తే 247 మీద నడిచొచ్చు. అయ్యో తప్ప. అవునవును, రా మళ్ళీ మొదటి చూద్దాం. ఒక్క నిమిషం, మొదట చెప్పిందే తప్పు. 247 కరెక్ట్, లేదంటే లోపల పడిపోయి ఉండేవాళ్ళం. అవునవును. మనిషికో చెత్త సలహా ఇచ్చి మమ్మల్ని పరలోకానికి పంపించాలనుకున్నారా? పొంగు తెలుగు వానికి ఆవేశం. పొంగు తెలుగు వాని అంటే పొంగలమేవాడా? కోపం ఎక్కువ ఉన్నవాడట. ప్రపంచంలో తన జాతి గౌరవానికి భంగం కలిగితే కోపం పొంగుకొస్తుందట. పొంగు తెలుగు వానికి ఆవేశం, సందర్భం. బూటుకాలితో తొక్కి బానిసల్ని చేసి అవమానిస్తే ఏం చేస్తారు? ఏ, అమితోత్సాహంతో క్రికెట్ మ్యాచ్ చూస్తాం. బి, కొత్త పిక్చర్ రిలీజ్ రోజు కట్అవుట్లు కట్టి పాలాభిషేకం చేస్తాం. సి, ఫుల్గా మెక్కి టీవీలో ఫిలిం న్యూస్ చూస్తాం. డి, టీ కొట్టు దగ్గర ఓసీ పేపర్ చూస్తూ బాతా కానీలు కొడతాం. చిక్కు ప్రశ్నే వేశాడే. అమితోత్సాహంతో క్రికెట్ మ్యాచ్ చూస్తాం. అది తప్పు, కొంచెం ఆలోచించి చూడండి. మంత్లీ ఒకసారే క్రికెట్, పిక్చర్ రిలీజ్ అయిన రోజే పాలాభిషేకం, రాత్రి 10:30 వచ్చేది ఫిలిం న్యూస్ ఒక్కటే. అవును, కానీ 24 గంటలు బాతా కానీ కొట్టేది మన టీ కొట్టు దగ్గర. అది మన సంస్కృతి సాంప్రదాయం. నిజం చెప్పాడు. రీసెర్చింగ్ చేసే వాళ్ళు కూడా రాత్రులు టీ కొట్ల దగ్గరే గొప్ప ఐడియాలు వచ్చామంట. కరెక్టే కదా. ఏమర్థమైంది? త్వరగా చీటీ తీసి చదవయ్యా.
వీళ్ళలో అభయమిచ్చే సర్వాధికారి ఎవరు? ఏ రాష్ట్రపతి? బి రాష్ట్రపతి బావమరిది, సి రాష్ట్రపతి కొడుకు, డి నటుడు కమల హాసన్. దైవం సగమై మృగము సగమై కలిసిన వింత కవితే నేను. బయటికి మృగము లోనికి దేవుడు, విప్పని పొడుపు కథనే నేను. నటుడు కమల హాసనే సరైన సమాధానం. అభయమిచ్చే సర్వాధికారి అంటే రాష్ట్రపతి. సరైన సమాధానం. రా, ఇదిగో ఇక్కడ ఉంది. రా సేఫా, సేఫ్. కొంచెం మూసుకుంటారా? ఒట్టి లెటరే ఉంది. నిధిని కాజేయడానికి వచ్చిన తెలివి తక్కువ దద్దమ్మల్లారా, ఎప్పుడూ నిధుల్ని లోపలే దాచుంచాల్సిన అవసరం లేదు. బయటున్న కుంపు బుద్ధుడి విగ్రహం చేతిలో ఉన్న డాలర్లోనే నిధుందా? మరో ముఖ్యమైన విషయం, ఈ బాక్స్ తెరిచిన వెంటనే ఈ ప్రాంతం అంతా మెల్లమెల్లగా కూలిపోతుంది. త్వరగా వెళ్ళిపోండిరా మూర్ఖుల్లారా. దీని నుంచి తెలుసుకోవాల్సిన నీతి, లోతుపాతులు తెలుసుకోకుండా లోపలికి దిగితే ఒడ్డుకి చేరేదాకా అష్ట కష్టాలు అనుభవించాలి. చూడండి చిరుత. భాగాల్ని పామాకారానికి చేర్చగలిగితే పెట్టి తెచ్చుకుంటుందంట. అలాగా ఆ పాపం సెట్ చేయి సోము, సెట్ చేయరా తొందరగా. తీ, ఇంకో బాక్స్ ఉంది. మై నిధి వెల్ డన్ మై బాయ్స్, వాట్ ఎ గ్రేట్ జాబ్. ఏంటి వెంట చూస్తున్నావు? నేను ఇన్నేళ్ళు ఖైదు చూస్తున్నా. అనిది అనిది కమ్ ఆన్ గివ్ ఇట్ గివ్ గివ్ ఇట్ టు మీ. కమ్ కమ్ పాస్ మై. వా, ఐ వాస్ వెయిటింగ్ ఇక్కడ కొస్తా అనుకోలేదు. నీ బాస్ ని కదా. వాట్ ఎ సర్ప్రైజ్. ఐ నో యు లవ్ సర్ప్రైజెస్ మై బాస్. షల్ ఐ? యా ప్లీజ్. మీకు ప్రపంచంలో ఉన్న అందరి దేవుళ్ళ ఆశీర్వాదం ఉంది బాస్. Yes, in God we trust. నల్లద చుతింతో ఈ ప్రపంచాన్ని కొరబోతున్నాడు. ఏయ్, ఎవరు కదలదు, తుపాకీలు కింద పడేయండి. పిచాయకర్ సభాష్ల సింహం, ఈ ట్విస్ట్ ను ఊహించలేదు కదా? ఎప్పుడు చివరికి ధర్మమే జయిస్తుంది. ఇంకా ఏంటిది? వెల్ డన్ కింగ్ కాంగ్, వెల్ డన్. ఏంటి పని? ఇదే అసలు పని. వెన్నుపోడు క్యారెక్టర్ కాదు అవసరం తమ్ముడు. ఈ లోకంలో ఏ జీవరాశికి లేనిది, మనకు మాత్రమే ఉన్నది.
నవ్వు మాత్రమే కాదు నమ్మక ద్రోహం కూడా డింగంగ్ని మనం డబ్బుతో కొన్నట్టు సింహానికి తెలియదు ఒప్పుకుంటాడు మ్యాన్ తెలివైన వాడే హీరో కానీ అది తెలివి ఉన్నవాడే మ్యాన్ విలన్ ధర్మం గెలుస్తుందని మీరు అనుకున్నప్పుడల్లా ఇదే ఇదే గెలుస్తుంది ఏయ్ మీ సింహం సవమే నాకు కావాలి అప్పుడే ఆ గొర్రెల మందని కంట్రోల్ చేయగలుగుతాను ఆల్ ది బెస్ట్ బాయ్స్ కమ్ ఆన్ జంప్ ఎవరైనా కాపాడండి చూయ విప్ప లకయ ఉతత కకయ పతత తుర్ ఓరి దుర్మార్గులారా నిధిని మీరు తీసుకుని మమ్మల్ని గద్దలకి ఆరగ పడేసి పోతారా కకయ పతత గద్దలు మమ్మల్ని పొడుచుకు తింటాయిరా రే సావు పోయేటప్పుడు ట్రాన్స్లేషన్ ఏంట్రా మాట్లాడుకుంటా చావడ్రా కూ ఎవరు అన్నా నేను అయినప్ప కొట్టండి పొడిచి చంపేశానన్నా సంతోషం ఉంది కట్లీ